అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు లాక్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీ ముందుకు వచ్చానంటే ఒక లాగ్ అయితే మీకు చెయ్యాలని అయితే నేను అన్నయ్య అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. నేను అన్నయ్య మేమైతే అలాగ సరదాగా బండి మీద అయితే వెళ్తున్నాం పేపర్ మీద. అంటే మేరీమాత గుడి చూపించాలని ఇదంతా కోట వీధి అండి, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అంటారు. ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా ఫిషింగ్ హార్బర్ విసిటీ దగ్గర అయితే ఉంది. అన్నయ్య నేనైతే ఇప్పుడైతే బండి మీద అయితే బయలు అన్నయ్య నేను అలాగా సరదాగా మీకైతే ఒక లాగ్ చూపించాలని మా యొక్క ప్రయత్నం అండి. ఎందుకంటే నా కంటెంట్ అయితే మీకు తెలిసిందే ఎన్నో విషయాలు మీకు తెలియజేయాలని. నెక్స్ట్ ఎంతో టాలెంటెడ్ ఉన్న వాళ్ళు కూడా మీకు నా ఛానల్ ద్వారా వాళ్ళ టాలెంట్ అయితే మీకు నిరూపించాలని నా యొక్క ప్రయత్నం. బండి మీద వెళ్తుండగా ఎంతగానో మాకైతే సరదాగా ఉంది, ఎందుకంటే నా సబ్స్క్రైబర్ల కోసం కూడా నేను ఏదో ఒకటి చేయాలని నా యొక్క ప్రయత్నం ఫ్రెండ్స్. మీరు బాగుంటే నేను బాగుంటాను. అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు లాక్స్. ఇప్పుడైతే అన్నయ్య నేను సరదాగా అయితే మేము ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పోర్ట్ రూట్లోనే అయితే ఉన్నాం. మన పోర్ట్ రూట్లో నుండి మనమైతే మేరీమాత గుడికి అయితే మనం ఒక 2 మినిట్స్లోకి అయితే ఎంటర్ అయ్యాం. మనం మేరీమాత గుడికి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇది చూడండి మేరీమాత గుడి, ఎందుకంటే దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉందండి. మీకైతే పైనుండి దిగే షార్ట్ అయితే చూపిస్తున్నాం, ఎందుకంటే పైనుండి అయితే ఎంతగానో మన మేరీమాతది మరియా తర్వాత యేసు ప్రభు గారు కూడా ప్రార్థన చేసుకుంది అయితే మీకు అంతా ఇదంతా లొకేషన్ అండి. అంటే పైనుండి ఎందుకు చూపిస్తున్నామంటే ముందు పైనుండి ఎవరైనా కింద నుండి చూపిస్తారు, కానీ మేము పైనుండి ఎందుకు చూపిస్తున్నామంటే ఫ్రెండ్స్ ఇలాగా ఉంటుంది. ఎప్పుడు ప్రతి ఒక్కరు కింద నుండి కవర్ చేస్తారు. ఈసారి అయితే మేము కొత్తగా మీకోసమని పైనుండి అయితే ఫస్ట్ అయితే కవర్ చేసాం ఫ్రెండ్స్. మొత్తం ఇదైతే చాలా బాగుందండి, ఎందుకంటే ఒక మేరీమాత ఇది హిస్టరికల్ చర్చ్ అండి. ఇది 1904 నుండి కూడా ఈ చర్చ్ అయితే ఉంది. దీనికైతే 10 డిస్ట్రిక్ట్లు అయితే ఉందండి, ఎందుకంటే మేరీమాతకి కూడా పెద్ద ఇది దేవజనుడు అయితే మన పోపు గారికి కూడా నిర్ణయం మీద అయితే ఈ చర్చ్ అయితే కట్టించబడడం అయితే అయ్యింది. ఇదంతా డౌన్ అండి, ఎందుకంటే ఇక్కడ కూడా నేను మా చర్చ్ తరపు నుండి అయితే ప్రతి మంత్ 1 మంత్ ఒకసారి పేదవాళ్ళకి అయితే ఫుడ్ వండి డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తామండి. డిస్ట్రిబ్యూషన్ చేసి పేదవాళ్ళకి అయితే కూడా కడుపు నింపుతాం. మేరీమాత చూడండి, ఇది మేరీమాత మీద ఇదే దేవుడు పెడుతున్నాడు. చూడండి పోపు గారు, ఈ పోపు గారే ఇది చర్చిని అయితే సంఘాన్ని ఇది ప్రారంభించారు. ప్యానెస్ డిసెస్, పునీత ప్యానెస్ దినేష్, జననం 1987, మరణం ఇది 1877. చూడండి ఫ్రెండ్స్ ఇతను ఎంతగానో సంఘం కోసం ఎంతగానో తన ప్రయత్నం చేశారు పాస్టర్ గారు. ఇప్పుడైతే మనమైతే కింద నుండి అయితే ఒక షార్ట్ అయితే చేసామండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఇదైతే పురిత క్షేత్రం అని అంటారు. దీనికి ఒక హిస్టరీ ఉంది. మేరీమాత పండుగ రోజు కూడా ఎంతగానో బాగా చేస్తారు. ఇక్కడ మేరీమాత పండుగ కూడా చేసి విగ్రహాన్ని అయితే తీసుకెళ్తారు, ఎందుకంటే కింద నుండి చూపించిన తర్వాత మన విశాఖ పూరిమాత వందనం. అంటే విశాఖ పూరిమాత అంటే మన ఈ విశాఖకి 1904 అంటే 1904 ఈ చర్చ్ అయితే కట్టడం అయితే అయింది. పూర్వమాత చూడండి మరియా దేవుని దీవించినట్లు ఎంతగానో మేము పైకి వెళ్తుండగా చూడండి ఇక్కడ కూడా ఒక మనకి ఒకటి అయితే యేసుప్రభు అయితే చేతులు పెక్కి మర్యాదను అయితే మాట్లాడినట్లు అయితే మనం ఇక్కడ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చి ఇది మరియామాతను దర్శించుకొని ప్రార్థన చేసుకొని యేసుప్రభు ప్రార్థన చేసుకొని అయితే వెళ్తారు. ఇదంతా నా యొక్క లాగ్ ద్వారా చూపించాలి నా యొక్క ప్రయత్నం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కట్టడి, చూస్తుంటే కళ్ళు చెదిరిపోతుంది, ఎందుకంటే అంత బాగైతే అప్పటిలోని 1904లోనే ఇంత బాగైతే కట్టడాలను అయితే కట్టి ఒక వైజాగ్ విశాఖపట్నంకి అయితే ఎంతగానో అభివృద్ధి చేశారు. మక్కా మసీదు ఇక్కడైతే మసీదు కూడా ఉంది, ఎందుకంటే మసీదు కూడా మనకి స్థానం ఇచ్చారు. ఎందుకంటే మూడు ఈ విశాఖపట్నంకి 3 ఫేమస్ అండి, మసీదు తర్వాత మేరీమాత గుడి తర్వాత ఇది దేవుడి గుడి. అరే దేవుడి గుడి కూడా దేవుడి గుడి అయితే ఈ 3 అయితే ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము ఆయన అయితే కింద నుండి అయితే మనం పైకి వెళ్తాం. చూడండి ఎంత బాగానో ఉంది, నాకు చూస్తుండగా నాకైతే కళ్ళు అయితే చెదిరిపోయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే ఇది 3వసారి అయితే రావడం అయితే 3వసారి కానీ నా ఇది నేను చూపించిందంటే నేను చూసిందంటే మీకు చూపించాలని నా యొక్క ప్రయత్నం ఫ్రెండ్స్. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో. చూడండి ఎంత బాగా కట్టారు, అప్పటిలోనే అంత కట్టడాలంతే ఎంతగానో టెక్నాలజీ అయితే ఓడారు. మనమైతే పోర్ట్ సీ రూట్ అయితే మీకు చూపిస్తున్నాం. చూడండి మూడు గుడి, అమ్మవారి గుడి,
చూడండి మొత్తం షిప్ యార్డ్ మొత్తం అంతా పోర్టండి. ఇక్కడ కూడా షిప్లు కూడా లోనికి వెళ్తాయి వస్తుంటాయి. ఇవి మధ్య సముద్రం మధ్యలోన ఈ దేవుడు గుడి కట్టారంటే ఒకసారి మరొకసారి ఆ కత్తిన ఇది ఇదంతా పోర్ట్ రూట్ అండి. చూడండి షిప్ అయితే ఒడ్డుకు వస్తుంది ఎందుకంటే కంటైనర్లతో ఉన్న షిప్ అయితే మొట్టడం ఇది లోనికి తీసుకెళ్ళి లోనికి అయితే కడతారు ఫ్రెండ్స్. ఇదంతా పోర్ట్ రూట్, ఇదంతా షీ రూట్ అండి. చాలా ఎంతగానో మీరు చూపించాలని నా యొక్క ప్రయత్నం. చూడండి ఫ్రెండ్స్ సముద్రం ఎంత బాగుంది, ఎంత చల్లగా ఉంది. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. మనమైతే పూరి మాత మరియు దేవస్థానంలోకే మనమైతే ఎంటర్ అయ్యాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. ఇంకా మీరు కూడా రాలేని వాళ్ళు కూడా ఇంక ఎన్నో మంది కూడా ఈ యొక్క వీడియో చూసి మీరు మీరు మాది గుడికి వచ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని మీ కుటుంబ సభ్యులందరూ బాగుంటారని పిల్లలు సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మీరు మధ్య ఇది కూడా చూడండి, మీ జూమ్స్ అయితే చేసి చూపడం చూపించడం అయితే మీకైతే అయ్యింది మొత్తం. ఇదంతా అప్పుడులోనే ఎంతగానో కట్టేది. ఇంక 1904 కూడా కట్టిన హిస్టరికల్ అయితే చర్చ్ అండి. ఇది చర్చ్ అయితే దీనికి పెద్ద ఒక హిస్టరీ అయితే ఉంది. చూడండి యేసు ప్రభు గారు అయితే సిలువ మోతంతో బట్టలు కొడలు కొడుతున్నాడు మన కోసం పాపల నిమిత్తం. తనైతే సిలువలో బలియాగం అయిపోయిన గుర్రపిల్లండి అతను. లేకపోతే ఈ లోక పాప సర్వ కోసం దేవుడికి వచ్చే గుర్రపిల్ల అయితే వాక్యం బైబుల్ అయితే సెలవిచ్చినట్లయితే ఉంది. మనమైతే ఇక్కడ నుండి మీకు చర్చ్ అయితే పైన లొకేషన్ అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదైతే పై లొకేషన్ మనైతే ఇప్పుడైతే లోనికైతే వెళ్తున్నాము. చాలా మటుకు కూడా చూడండి ఎంతగానో బాగుంది. కలకలు అయితే చాలా బాగుంది చర్చ్ అయితే. మనమైతే ఇప్పుడైతే ఇక్కడ నుండి లోనికి వెళ్తాం. యేసు ప్రభు గారికి సిలివేసింది అయితే మనం చూసి మేరీమాత కూడా ప్రార్థన చేస్తుంది. ఇక్కడ నుండి మనం ఎంతగానో ఇంకా కొంచెం ముందుకైతే మనం లోనికైతే వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి దేవుడు సిలువేస్తే మన పాపల నిమిత్తం సిలువ గొర్రెపిల్ల అయిపోయారండి. తన మహిమను ఉగులుకొని లోకానికి వచ్చి ఎంతగానో మన పాపల నిమిత్తం సిలువలో బలి అయిపోయిన గొర్రెపిల్ల దుఃఖ దేవరాస్యం అంటండి. దేవుడి కోసం ఇక్కడ మనం దుఃఖిస్తారంటండి. అప్పుడులోనే తీసింది అయితే చూడండి ఎంత బాగా ఉందో. చూడండి ఆకాశం చూస్తే ఎంత చల్లగా ఉందండి వాతావరణం. చల్లదనంలో మేరేమది గుడికైతే మేమైతే వచ్చాం మేము నా అన్నయ్య. చూడండి ఇదైతే ఇక్కడ దేవుడికి అబ్జింపుకొని జిత్తు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకైతే పోర్ట్ రూట్ అయితే చూపిస్తుంది. ఇదంతా పోర్ట్ సిటీ అండి. సిటీ రూట్ అయితే షిప్ అయితే వచ్చి లోనికి అయితే ఎంటర్ అవుతుంది సీలోకి అయితే. చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎంత బాగుంది, ఎంత హాయిగా ఉంది. ఇక్కడ లోనికి ఎంటర్ అవ్వాలన్నా ఇలా ఎవరి బట్టలకి వెళ్ళలేవరు. దీనికి ఎంప్లాయీస్ తప్ప ఇంకా లోన్ ఎవరికి అలౌట్ ఉండదు. డోంట్ అలౌట్. చూడండి మనమైతే మీకు మొత్తం మీరు మాతో ఒక లాగ్ అయితే చేస్తానండి. పర్మిషన్ తీసుకుని అయితే చేశానండి. నేనైతే మీరు ఎప్పుడూ నా ఛానల్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చర్చిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మెట్ల పైన అయితే మనం నడుచుకుని అయితే మనం పైకి వెళ్తున్నామండి. చూడండి మెట్లు కూడా ఎంత బాగున్నాయి. డైలీ క్లీనింగ్స్ కూడా చాలా బాగుంటాయి చర్చిలోనే అయితే. మనమైతే ఇప్పుడైతే పైకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి ఫ్రెండ్స్ మీకైతే ప్రతి ఒక్కటి నా కలర్ చూసి మీకు కూడా చూపించాలి నా యొక్క ప్రయత్నం. దేవుడిది అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తాను ముందుకెళ్ళిన తర్వాత. చూడండి చర్చ్ ఎంత బాగుంది. ఇక్కడ కూర్చొని తిన్న కష్టాలున్నా ఇన్ని ఇబ్బందులు ఉన్నా మనశ్శాంతికి అయితే ఉంటుంది. ఎందుకంటే దేవుడి దగ్గర ఉన్న మనశ్శాంతి ఇంకెక్కడా దొరకదు తెలుసా ఫ్రెండ్స్. దేవుడి దగ్గర ఉన్న మనశ్శాంతి ఇంకెక్కడా దొరకదు. మనం ఎంత బాగుంటుంది ఎందుకంటే ఇన్ని కష్టాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా దేవుడి దగ్గరకు రావాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటూ అదిగండి. చూడండి ఈ వరియా ఊళ్ళోని ఇసుప్రభు అయితే కూర్చున్నారు. చూడండి మీకైతే మొత్తం చూపిస్తున్నాను పాస్టర్ గారిది. వాక్కులు మాత్రం మా కొరకు వేడుకోండి. మరియా ఊళ్ళో యేసుప్రభు అయితే పడుకున్నది. చూడండి తను ఎంతగానో తన తల్లి బాధ్యత అయితే నెరవేర్చుకొని తనకి సిలివేసిన ఆఖరి సమయంలో కూడా తన తల్లిని అబ్జెప్పి తన సిలువుకు బలియాగం అయిపోయారండి. అంతగా తన తల్లిని ప్రేమించినండి అండి. అందుకే ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని రోజులైనా ఆ యేసుప్రభు కోసం అయితే మనం మాట్లాడుకోవడం అయితే అవుతుంది. ఎందుకంటే చరిత్రలో ఉండిపోయిన మహానుభావుడు అండి. ఒక పాపం లేకుండా తల్లి గర్భంలో పుట్టి ఇలా నాలా బతకాలని ఈ లోకానికి చూపించి నాలాగా ఉండాలని నేర్పించి తనైతే తన పరిశుద్ధాత్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడండి. చూడండి మొత్తం మీరు ఎంత బాగుందో శ్రీ రూట్ అంతా మీకు ఎంత బాగుందో చూడండి. చూడండి ఎంత బాగుందో. మీకు అయితే జూమ్ చేసి మరీ కూడా చూపించాను. మీకు అయితే షార్ట్స్ కింద అయితే చూపించాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో.
ఇప్పుడైతే మనం చర్చ్ ఎంట్రీలోకి వస్తాం. మనమైతే చర్చ్ చూడండి, 1904 అయితే చర్చ్ అయితే కట్టడం అయితే అయ్యింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చర్చ్, ఎంత బాగా కట్టారు. ఇప్పుడైతే మనం చర్చ్ లోనికైతే ఎంట్రీ అవుతున్నాం. ఇదంతా చర్చ్ అవుట్ సైడ్ అండి, ఇదంతా అవుట్ సైడ్ ఏరియా. అవుట్ సైడ్ ఏరియాలోనే దేవునికి మనకి శిష్యులు, తర్వాత ఇంకా సిస్టర్స్ కూడా ఉండడానికి అయితే ప్లేస్ అయితే కట్టించారు. చూడండి ఎంత నీట్గా ఉంది, ఎంత హాయిగా ఉందో, ప్రాణానికి ఎంత ఆనందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఎంత బాగుందో, గ్రీన్ అని గ్రీన్గా అయితే ఉందండి. ఇప్పుడైతే మనం మీకు లోనికైతే ఎంటర్ అయిన తర్వాత మిగతా విషయాలు కూడా చెప్పాలనుకుంటున్నాను మీకైతే. ఇప్పుడైతే మనం అవుట్ సైడ్ నుండి అయితే లోనికైతే మనం బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ చర్చ్ అయితే అవుట్ సైడ్ నుండి మనం ఇన్సైడ్ కూడా అయితే వీడియో అయితే మనం తీసాం. ఇన్సైడ్ వీడియో కూడా అయితే చూపిస్తాం. ఇదైతే మన చర్చ్ బయలో అవతల పక్క నుండి అయితే మొత్తం దేవుడి ప్లేస్ అండి. ఇక్కడ అంటే ప్రార్థన చేసుకుంటారు, ఎందుకంటే ప్రార్థన చేసుకుని క్యాండిల్స్ కొంత కూడా వెలిగించి ప్రభా మా యొక్క విన్నపాల కోసం వాళ్ళు మొరపెట్టుకుంటారండి. ఇదంతా ఆ ప్లేస్ అండి. ఇదంతా లాన్ సైడ్ అయితే చూడండి, మీ లాన్ సైడ్ కూడా చూపిస్తాం. చూసారా, ఇక్కడైతే మా లాన్ సైడ్ వెళ్ళి ప్రార్థన చేసుకుని మా ఇది కలుసుకుని దేవుడితో మాట్లాడేసి అయితే మీకు వస్తారు. మీకు అయితే జూమ్సి చూపించడం కూడా మీకు అయితే అయ్యింది. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మనమైతే బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత కూడా మనం లోనికైతే వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోన్ సైడ్ వచ్చామండి. మేరీ మాత చూడండి, ఎందుకో ఇదిగో చర్చ్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇన్సైడ్ చూడండి, దేవుణ్ణి మందసం అంటాడండి, దేవుణ్ణి మందసం అంటాడు. అక్కడ పోపు గారే ప్రార్థన చేసి పాస్టర్ గారు దేవుడి కోసం మనం వివరించి మనకి ఎంతగానో బైబిల్ కోసం చెప్పి మనకు చెప్తారండి. ఇక్కడ చూడండి మేరీ మాత యేసు ప్రభుని పట్టుకొని ఎలాగున్నారో. నాకు ఎంత చూస్తే నాకు ఒక పూనకల్లాగా వచ్చేసింది, ఎందుకంటే ఓహో దేవుడు ఇంత మహిమ రూపుడా అని నాకైతే ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకైతే మొత్తం ఈ చర్చ్ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు. మా కళ్ళుతో చూసిందంతే మీకు చూపించాలనే నా యొక్క ప్రయత్నం. చూడండి ఫ్రెండ్స్ మొత్తం చర్చ్ లోన్ సైడ్ అంతా మీకైతే చూపించడం అయితే అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, అప్పుడులోనే ఎంత కష్టపడ్డారో మన్నీ చూసారా. దేవుడితో ప్రార్థన చేసుకుని పెళ్ళి అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాడు. మన్ని పెళ్లి కోసం కూడా మీరు ప్రార్థన చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన్నీ కూడా ఇప్పటిదాకా మ్యారేజ్ అవ్వలేదు, అన్ని విషయంలో కూడా మ్యారేజ్ ఇది కోసం సెట్ అవ్వాలని మీ యొక్క ప్రార్థనలో విన్నపం. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, మొత్తం ఎవ్రీ గ్రీన్ ఉంది, అవుట్ సైడ్ ఇన్సైడ్ ఎంతగానో చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంతగానో బాగుంది మొత్తం. ఇదంతా నా వీడియో ద్వారా అయితే మొత్తం అయితే కవర్ చేస్తుంది ఇదంతా నాకు లాగేలాగా. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ప్లేస్లోనే బ్రదర్స్ తర్వాత రెస్ట్ తీసుకుంటారు. బ్రదర్స్కి మొత్తం ఈ పరిచయకు నిమిత్తం వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా, సిస్టర్స్ మ్యారేజ్ చేసుకోకుండా దేవుడికి అర్పించేసుకొని ఉండిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు దేవుడి పరిచయం కోసం తన జీవితాంతం అంతా అర్పించేసుకొని వాళ్ళు ఉన్న దాంట్లోనే దేవుడికి ఎంతగానో చేస్తారు. ఇప్పుడు ఇతను ఉన్నారే మా బ్రదర్ గారు ఫ్రెండ్స్, ఇతనంటే ఇతని దగ్గరే నేను ట్రైనింగ్ అయ్యాను. ఇతను చూపిస్తుంది ఏంటంటే ఒక చూసారా, ఇదంతా మేము ఉన్నప్పుడు ఎంత ఇది డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు ఈ ఇయర్కి అయితే ఎంత డెవలప్మెంట్ అయ్యింది ఈ సంవత్సరాలకి, ఎందుకు ఒకప్పుడు ఏంటి ఏటి లేదని తన చూపించమని అయితే మాకు చెప్పడం మొత్తం అయితే చూపించడమే అవుతుంది. ఊళ్ళోనే పాతప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎంత ఎలాగుంది చూడండి ఫ్రెండ్స్. మా బ్రదర్ గారు అయితే మొత్తం చూపించారు. మా ఈ చర్చ్లో ఒక పాస్టర్ అండి బ్రదర్ గారు, అందుకని దేవుడికి పరిచయం కూడా చేస్తారు. చాలామంది పేదవాళ్ళకి పిల్లలకి సహాయం చేస్తారు. ఎన్నో మంది ఎల్పీసీలో కూడా ముందండి, విద్య వైద్యం తర్వాత ఎన్నో విషయంలో కూడా ఎన్నో మందికి ఎంకరేజ్మెంట్ చేసి చేస్తారు. మా బ్రదర్ గారు కూడా ఆయుష్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి మొత్తం నా కళ్ళతో చూసిందంటే మీకు చూపిస్తున్నాను. మా బ్రదర్ గారు అయితే చాలా మంచోరండి, ఎందుకంటే నా విషయంలో కూడా ఎంతగానో హెల్ప్ చేశారు. ఆ రోజు అతను హెల్ప్ చేయకపోతే నేను అంత అక్కడికి వెళ్ళుండే కాదు. చాలామంది కూడా సహాయం చేస్తున్నాం మా బ్రదర్ గారికి. మరొకసారి దేవుడికి వందనాలు చెల్లిస్తూ మీకు వందనాలు బ్రదర్ గారండి, ఎందుకంటే మీ వల్ల కూడా ఎన్నో మంది ఇంకా మీ దగ్గర టాలెంటెడ్ అండ్ విద్యను నేర్చుకోవాలని అయితే నేనైతే అనుకుంటానండి. మీరు ఎప్పుడూ బాగుండాలి, మీ దూర కూడా ఈ చర్చిలో కూడా పరిచయం చాలా బాగా అవ్వాలి. మీరు ఇంకా ఎంతోమందికి ఇంకా స్టూడెంట్స్ కూడా మీరైతే చాలా విధంగా హెల్ప్ చేసి ఎందుకనో ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీ ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు మా యొక్క కుర్రోళ్ళకి తర్వాత మా యొక్క నేర్చుకున్న యంగ్ టాలెంట్కి ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే లోన్ సైడ్ వచ్చి మేరీ మాత కింద నుండి అయితే మీకు చూపించడం అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి మేరీ మాత ఎంత బాగుందో ఫ్రెండ్స్. చర్చ్ అయితే
లోవర్ సైడ్ ఏంటి మొత్తం ఎంతగానో బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు కూడా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పోవాలన్నా రావాలన్నా మీ చర్చికి వచ్చి కొంతసేపు మీరు కూర్చొని ప్రార్థన చేసుకుని ఉంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ నెమ్మది మనశాంతి అయితే దొరుకుతుందని మీ నా యొక్క కోరిక. మీరు కూడా రాలేని వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని మీరు మీ ఫ్యామిలీతో ఆరోగ్యంగా ఆయుష్యంగా ఉండాలని ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఇదంటే చర్చి అంటే ఇన్సైడ్ ఫ్రెండ్స్ లోన చర్చి లోన్ సైడ్ ఇదంతా చూడండి ఎంత బాగుందో చర్చి అయితే ఎర్లీ మార్నింగ్ కూడా ఎంతగానో బాగుంటుంది చర్చి చూడండి ఫ్రెండ్స్. అప్పుడులోనే ఎలా కట్టారో చూసారా ఓన్లీ యేసు ప్రభుది తర్వాత మీరు మధ్య చూడండి ఫ్రెండ్స్. ఇది పరలోక పిలుపుదైతే వీడేయండి దేవుడు పక్కనుండే దూతలు పక్కనుండే దేవుడిని ఆకాశంలో తీసుకున్నట్టు పిక్చర్ అండి. అప్పుడులోని పిక్చర్ కూడా ఉండేది కాదు ఆ పిక్చర్ కూడా మీకు అయితే చూపించడం అయితే అయింది. చర్చ్ అయితే అవుట్ సైడ్ అండి ఇదంటే ఇలా అంటే ఒక నాలుగైదు మార్గాలు ఉన్నాయి ఫ్రంట్ సైడ్లు అండి. ఆ మార్గాలు ఏ మార్గంలో ఉండొచ్చు కూడా చర్చిలో కూర్చొని మనం ప్రార్థనలు అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇది అడ్రస్ చెప్పాలంటే నియర్ కోట వీధి వచ్చి మీకు మేరీ మధ్య టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు అడ్రస్ చూడండి మొత్తం లోన్ సైడ్ ఎంత బాగా ఉందో దర్శనం చూడండి మేరీ మాత్రం ఎంత బాగా ఇది పూజలు చేస్తారండి యేసుప్రభు కూడా పూజలు చేస్తారు. మీరు రావాలని ఈ చర్చికి మీరు రావాలని కోరుకున్న ఇదిగోండి యేసుప్రభు అండి చూడండి మన కోసం పాపల నిమిత్తం సిలువలో బలయోగం అయిపోయారు చూసారా ఎంత బాగుందో. ఇంకా ఇలా ఎన్నో విషయాలు మీకు నా ఛానల్ ద్వారా తెలియజేయాలని నా యొక్క విన్నపం. చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కామెంట్ లైక్ షేర్ ఏంటి మీ కామెంట్స్ లేకపోతే మీ సపోర్ట్ లేకపోతే ఈ ఛానల్ ఎప్పటికీ పైకి రాదండి. చూడండి ఫ్రెండ్స్ యేసు ప్రభు ఎలా ఉన్నారు ఎంత బాగున్నారో చూడండి మన కోసం ఎంతగానో బలియాగం అయిపోయారు చూడండి చూసారా ఎలా ఉన్నారో. ఇలాగా అమెరికా కంట్రీలో ఉంటుందండి అమెరికాలో సముద్రం మధ్యలో ఉంటుంది దేవుని విగ్రహం ఇలాగా అలాంటిది ఇక్కడ కట్టారంటే చూడండి ఎంత బాగుందో. వాళ్ళు ఎంతగానో ప్లాన్ వేసి కట్టారు అమెరికాలో ఉంటుందండి అలాంటి విగ్రహం మన మేరీమాత టెంపుల్ దగ్గర అయితే కట్టి దానికి ఎంతో సహాయం చేసినా పాస్టర్లకే తన మరొకసారి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నానండి. చూడండి ఎంత బాగుందో చూస్తుంటే కూడా ఎంత హాయిగా ఉంది అయితే చూడండి ఎంత బాగుంది దేవుని విగ్రహం ఎంత బాగా కట్టారో చూడండి చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి దివ్య కరుణ జ్ఞానమాల దేవుని కోసం ఇది ప్రిపరేషన్ చేసిందండి చూడండి ఎంత బాగుందో. చూసారా ఫ్రెండ్స్ మీరు చూసారా మీ కళ్ళారు చూసారా. ఇంకా మీ ఛానల్ నా యొక్క ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటివి ఇంకా ఎన్నో వీడియోలు మీ చేది మీ ముందుకు వచ్చి చూపించాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ 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 చేసి నా యొక్క ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు లాక్స్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్.